తన జ్ఞానము చేత భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవాది దేవునికి స్థుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచిన సహోదర సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినమోనగా అనగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము నవంబర్ నెల నాలుగవ తారీఖు గురువారం దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారో చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం సామెతలు మూడు ఇరవై ఒకటి నా కుమారుడ లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనియకము ఎలా ఉన్నారండి బాగున్నారు కదా దేవుని మహాకృపను బట్టి అందరము క్షేమంగాను సంతోషంగాను శ్రమలో ఉన్నా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటూ మనల్ని నడిపిస్తూ మనల్ని కాపాడుతూ ఉన్న దేవుని కృపలో ఉన్న మనం అందరము దేవునికి స్తోత్రం అలాగే ప్రతిదినము దేవుని యొక్క మాటలు వింటూ ఆ మాటలను మన హృదయంలో భద్రం చేసుకుంటూ ఆ మాటలను మననం చేసుకుంటూ అనగా జ్ఞాపకం చేసుకుంటూ వాక్యానుసారం జీవించడానికి మన వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాం ఇదంతా దేవుని యొక్క కృప దేవునికి స్తోత్రం సరే ఈ దినాన దేవుడు మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడో మనము వాక్యము వెళ్దాం వెళదాం దేవునికి స్తోత్రం దేవుడి దినాన్న నీతో నాతో ఈ సామెతలు గ్రంథకర్త వ్రాసినటువంటి ఈ యొక్క జ్ఞానయుక్తమైన మాటల ద్వారా ఏం మాట్లాడబోతూ మాట్లాడబోతున్నారంటే లెస్సైన జ్ఞానము వివేచనను భద్రము చేసుకునుము ఏమంటే మనం ఈ లోకంలో జీవించుచున్నప్పుడు మనం దేనిని భద్రం చేసుకుంటున్నాము జ్ఞాపకం చేసుకుందాం మనం సంపాదించినటువంటి సంపదను మనం బంగారం కానీ వెండి కానీ ముత్యములు కానీ వజ్రములు కానీ సంపాదించుకుని వాటిని భద్రంగా దాచుకుంటాం కదా దొంగలు దొంగిలించకుండా తర్వాత ఎవరికంటా పడకుండా మనం చాలా భద్రంగా దాచుకుంటాం అయితే ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడంటే దినాన నీవు లెస్ అయినా అంటే సరి అయినా జ్ఞానము వివేచన నీకు కలిగి ఉంటే నువ్వు వాటిని భద్రంగా దాచుకో ఏ ఒక్కరు కూడా వా నీ వద్ద నుండి వాటిని ఎప్పుడు కూడా తీసివేయలేరు తొలగించలేరు వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము ఇప్పుడు కన్నులు దేనికి సాదృశ్యంగా ఉంటాయంటే మనం ఏమైతే ఆలోచన చేస్తూ ఉంటామో మన కన్నుల ఎదుట అదే మనకి కనబడుతూ ఉంటుంది అంటే మన హృదయం మన ఆత్మ మనలో ఉన్నటువంటి మనస్సు ఏదైతే మనం దేని మీదైతే కేంద్రీకృతం చేస్తూ ఉంటామో అదే మన కన్నుల ఎదుట కనబడుతూ ఉంటుంది ఇప్పుడు దేవుడు ఏం చెప్తా ఉన్నాడు నీ యొక్క జ్ఞానము వివేచనను భద్రంగా దాచుకున్నావు అనుకో అదే నీ కన్నుల ఎదుటి ఉంటుంది దాన్ని ఎప్పుడు కూడా కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకు అని చెప్తా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరడా దానివల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది కూడా ఇదే వచనాల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు దానికి ముందు మనము మరి ఈ భద్రము చేసుకోవడం జాగ్రత్త పడడం అనేటువంటి విషయాలను కొన్ని వాక్యములో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం ఇజ్రాయేలీలు దేవుని యొక్క అనగా ధర్మశాస్త్రమును వారు ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలో ఏ విధంగా ఉంచుకోవాలో అని ఒక నిబంధన కలిగి ఉంటారు అంటే ఒక నిశ్చయత కలిగి ఉంటారు ద్వితీయోపదేశకాండ మారవధ్యం ఆరోవచన చూసినట్లయితే నేడు నేను నీ కాజ్ఞాపించి మాటలు నీ హృదయములో ఉండవలను కన్నులు ఎదుట కనబడడం అంటే ఏంటంటే హృదయములో ఉంచుకోవాలి హృదయములో నుండి ఎప్పుడు కూడా మనకి కన్నులు ఎదుట స్కాన్ చేసినట్లు మనకి దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మాట దేవుని యొక్క కృప మనకి కనబడుతూ ఉంటుంది అదే జ్ఞానం అదే జ్ఞానం అండి మనం ఏ జ్ఞానం అంటే ఎక్కడికో వెళ్ళి సంపాదించుకోవనవసరం అవసరం లేదు మునులు మరి యోగాలు చేసి యాగాలు చేసి జ్ఞానాన్ని సంపాదించేవారట దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు ఆ దేవుణ్ణి అడిగేవారట నాకు అది కావాలి ఇది కావాలి అదే జ్ఞానం అనుకుంటారు చాలామంది కాదు మనం దేవుని వాక్యము దగ్గరికి వచ్చి దేవుని వాక్యం మనతో మాట్లాడుచు ఉండగా మనం దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా మన జ్ఞానాన్ని ఇస్తారు అది కూడా దేవుని మాట అయిన వాక్యము ద్వారా మాత్రమే ఆ వాక్యాన్ని హృదయంలో కనుక నువ్వు ఉంచుకున్నట్లయితే నువ్వు జ్ఞానవంతుడువు జ్ఞానవంతురాలవి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క మరియు మాట ఉపదేశము ఆజ్ఞ ఏదైతే మనం గాయకుంటామో అప్పుడే మనము జ్ఞానం కలిగిన వారంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన్న మనకు తెలియచేస్తూ ఉన్నారు అదే సామెతలు గ్రంథం నాలుగు అధ్యయం ఎర వచ్చినా కూడా ఈ మాట మనకు కనబడుతుంది నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము నీ హృదయమందు ముందు వాటిని భద్రము చేసుకునుము ఈ భద్రము చేసుకోవడం అంటే ఏంటంటే మనము ఒక ఇంట్లో గృహంలో ఉంటే ఎవరు బయట వాళ్ళు రాకుండా మనం ఏం చేస్తాం డోరు లాక్ చేసుకుని లోపల ఉంటాం మన ఇంట్లోకి ఎవరైనా రావాలంటే తలుపు కొట్టి డోర్ కొట్టి మనం తీస్తేనే లోపలికి రావాలి అలా మనం ఉంటాం కదా దాన్ని భద్రంగా సేఫ్టీగా ఉంచడం అనమాట అలాగే జ్ఞానాన్ని దేవుని యొక్క వాక్యాన్ని కూడా మన హృదయంలో మనము మరి భద్రము చేసుకోవలసినటువంటి వారంగా ఉన్నామని మన దేవుడి దినానం మనతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరు మనలో నుండి ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా వాటిని తీ తీసివేయలేరు అని మనం ఎరిగిన వారమై దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆ విధంగా ఉంచుకుందాం సరే అలా ఉంచుకోవడం వల్ల మన హృదయంలో భద్రం చేసుకోవడం వల్ల మన కన్నుల ఎదుట తొలగిపోనియకుండా ఉంచుకోవడం వల్ల దానివల్ల ప్రయోజనాలు ఏంటయ్యా అనంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చిన్న చిన్నవే ఆ వచనాలను చదువుకుందాం ఒక్కొక్కటిగా సామెతల క్రింద మూడు ఇరవై రెండో వచనంలో ఈ విధంగా ఉంది అవి నీకు జీవమును నీ మెడకు అలంకారముగా ఉండను జీవము జీవము అంటే దేవుడు మనలో ఉంచినటువంటి ప్రాణము లేక ఆత్మ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా జీవం కలిగి ఉంటుంది ఇప్పుడు మనందరికీ తెలిసిందే కదా ప్రభు అనే సుక్రీస్తు నరకం నుండి మమ్మల్ని త మనందరినీ తప్పించి ఇచ్చిన రక్షణను బట్టి మనం అందరము కూడా నిత్య జీవములోనికి వెళ్ళి ఉన్నాం ఆ విధంగా దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటే నిత్యము నీకు అది జీవము నిచ్చేదిగా ఉంటుంది అంటే నీకు రెండవ మరణమైనటువంటి నరకము అనేటువంటి మరణము లేదు అని అటువంటి జ్ఞానము నీకు ఉచితముగా దేవుడు ఇస్తూ ఉండగా నీవు ఎందుకు నిర్లక్ష్యం చేసి ఎందుకు తృణీకరించి ఎందుకు దాన్ని పొందుకోవడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేయట్లేదు అని దేవుడి దినా నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రి సహోదరి సహోదర ఇరవై మూడో వచ్చినం ఈ విధంగా ఉంటుంది అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచేదవు నీ పాదము ఎప్పుడూ తొటలేదు మనం వెళ్ళే మార్గం మన జీవితం అనే ఈ మార్గం ఈ ప్రయాణం ఈ ప్రయాణంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి అయినా కూడా దేవుడిని సురక్షితంగా ఉంచుతాడు క్షేమంగా ఉంచుతాడు ఎప్పుడు కూడా మన పాదం తొట్టిల్లదు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు ఎప్పుడు అంటే జ్ఞానమును వివేచనను భద్రంగా దాచుకున్నప్పుడు నీ హృదయంలో నుండి నీ కన్నులు ఎదుటి నుండి ఎప్పుడు వాటిని తొలగించకుండా ఉండినట్లయితే నీ మార్గం ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంచుతారు ఏమంటే మన క్షేమం కంటే సురక్షితం కంటే ఆరోగ్యం కంటే ఆయుష్ కంటే ఆశీర్వాదం కంటే ఇంకా ఏమి మనం సంపాదించుకోగలమండి దేవుణ్ణి కాదని దేవుడివన్నీ ఇవన్నీ మనకిస్తాడు ఎప్పుడంటే ఆయన జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు ఇంకా పండుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా కలుగు భయమునకు దుర్మార్గులు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు చూడండి దుర్మార్గులు అంటే దేవునికి విరోధంగా బ్రతికేటువంటి వారు దుష్టుని సాంగత్యం చేస్తూ దుష్టునికి దాసులై దేవునికి విరోధంగా దేవుని మార్చలకు విరోధంగా బ్రతికేటువంటి వారికి భయం కలుగుతుంది నాశనం కలుగుతుంది కానీ మనం ఆ సమయంలో భయపడకుండా ఉంటాము దేవునికి స్తోత్రం దీన్ని బట్టి నేను ఒక సాక్ష్యాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను నా జీవితంలో దేవుడు అనేకమైన మేలులు అద్భుతాలు ఆశ్చర్య కార్యములు నా పట్ల జరిగించారు వాటన్నిటిని బట్టి కృతజ్ఞురాలనై దేవునికి మరి నేను స్థుతి చెల్లిస్తూ ఉంటాను దేవునికి స్తోత్రం వచ్చినాయి శ్రమలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి నిందలు వచ్చినాయి అపాయకరమైన పరిస్థితులు వచ్చినాయి అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అయినా వాటన్నిటి నుండి దేవుడిని తప్పించడం చెప్పడానికి నేనే ఒక సజీవమైన సాక్షిగా నేను మీ అందరికీ తెలియచేస్తున్నాను ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా నాకు ఒక సమస్య నా ఉద్యోగంలో వచ్చింది ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు చాలా దూరం కువైట్లో చాలా చివరిలో పాహేలు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి అక్కడికి నన్ను ట్రాన్స్ఫర్కి పెట్టడానికి పేపర్ వచ్చింది వస్తే నేను ప్రార్థన చేశాను ప్రవ్వా మరి నేను పది సంవత్సరాలుగా ఇక్కడే చేస్తున్నాను మరి దూరం అయిపోతే అక్కడికి నేను ఎలా వెళ్ళగలను ఉదయం ఆరు గంటలకి నేను డ్యూటీలో ఉండాలి అప్పుడు ఎప్పుడు నేను వెళ్ళగలుగుతాను ఎలా వెళ్ళగలుగుతాను నేను అని చెప్పి దేవుని ఎదుట అడిగినప్పుడు మరి నాతో పాటు చేస్తున్నటువంటి ఇరవై మందికి పేర్లు వచ్చినాయి ఇరవై మంది భయపడుతూ ఉన్నారు ఏం చేద్దాం ఏం చేద్దాం వెళ్ళాలా తప్పదా తప్పదా అని అయితే నేను ఒకటే సాక్ష్యం చెప్పాను నా దేవుడు నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు ఆయన నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఇలాంటి శ్రమలు ఇంకా ఎన్ని వచ్చినా కూడా ఆయన నడిపిస్తాడు ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు ఆయన విడవడు అని చాలా ధైర్యంగా అయితే చెప్పేశాను చెప్పినప్పుడు అనుకోకుండా కొన్ని రోజుల తర్వాత వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నారు అందరూ కొన్ని రోజుల తర్వాత మరి మినిస్ట్రీ నుంచి అనగా గవర్నమెంట్ నుంచి ఇంకొక పేపర్ వచ్చింది ఏమనంటే మీ దగ్గర చేస్తున్న వారు ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళనవసరం లేదు స్కూల్స్లో చేసేటువంటి వారిని మాత్రమే మేము ట్రాన్స్ఫర్కి పెట్టాము చూడండి దేవుడు రాజాజ్ఞలను రాజశాసనాలనే సహితం మార్చగలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీ జీవితంలో నీ ఎదుట ఉన్నటువంటి గోడలు ఎర్ర సముద్రము ఇలాంటి ఎన్ని ఒడదుడుకులు వచ్చినా కూడా సురక్షితంగా దేవుడు నిన్ను నడిపించగల సమర్థుడు శక్తిమంతుడని నా జీవితంలో మరొకసారి దేవుడు రుజువు అందుకు అందుకే మీ అందరికీ నేను ఒక సాక్షి అని చెప్తున్నాను తద్వారా దేవు నామానికి మహిమ కలుగును గాక ఆకస్మికంగా భయం కలుగునప్పుడు నీవు భయపడవద్దు అంటున్నాడు దేవుడు భయపడవద్దు భయపడవద్దు అని మూడు వందల అరవై ఐదు సార్లు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తారంటే సంవత్సరానికి ఉన్న ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యమును చదువుతూ ధ్యానిస్తూ వివరిస్తూ వింటూ ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని కన్నులు ఎదుటిని తొలగించకుండా నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు ప్రతి దినము తెలియచేసేటువంటి మొట్టమొదటి మాట ఏంటో తెలుసా భయపడవద్దు నీవు పండుకున్నప్పుడు భయపడవు నువ్వు సుఖముగా నిద్రించదు ఏమండి సుఖంగా నిద్రలేక ఎంతమంది బాధపడుతుంటారు తెలుసు ఈవెన్ మా హస్బెండ్ డానియల్ గారు ప్రతిరోజు నాకు చెప్పే మాట ఏంటో తెలుసా ఉన్న సమస్యలను బట్టి జీవితం నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు ఈ మాట ఆయన చెప్తారు నేను ఏం చెప్తానంటే ఉన్న సమస్యని మీరు ఇంకా భూతద్దంలో చూసుకుని పెద్దగా చూసుకుని భయపడతా ఉన్నారు భయపడకుండా ఉంటే నిద్ర సుఖంగా వస్తుంది ఏంటి ఆ మాట అలా మాట్లాడతావు అన్నారు అప్పుడు నేను వాక్యం చూపించాను చూడండి ఈ వాక్యం ఏంటి పండుకున్నప్పుడు నువ్వు భయపడవు నీవు పరుండి సుఖంగా నిద్రించదు ఎప్పుడూ దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా తన జ్ఞానము చేత మనల్ని భద్రం చేసుకో కుమారుడా కుమార్తె అని రోజు పిలుస్తూ ఉంటే వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టేసి ప్రార్థన నిర్లక్ష్యం పెట్టేసి లోకం 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 అంటే భయమే వస్తుంది లోకంలో ఎందుకంటే లోకంలో జరిగేవన్నీ భయాన్ని ఇచ్చేవి ఎంతో మంది చనిపోతూ ఉన్నారు ఎంతోమందికి అటాక్స్ వస్తూ ఉన్నాయి వాటిని బట్టి మనం భయపడిపోతూ ఉంటాం కాబట్టి నేను చెప్పేది ఒకటే నా ప్రియ సహోదరి సహోదరు మరి పండుకున్నప్పుడు నువ్వు ఉన్నావేమో నువ్వు సుఖంగా నిద్రపట్టట్లేదని అనుకుంటున్నావేమో దేవుని యొక్క వాక్యం నీలో లేదని గ్రహించి దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని దాన్ని ధ్యానం చేసుకుంటూ మరణం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ దానిని గైకుంటూ ప్రతి విషయంలోనూ వాక్యంతోను కంపేర్ చేసుకుంటూ అంటే ఆ వాక్యంతోను పోల్చి చూసుకుంటూ నీలో సరి చేసుకుంటూ ఉన్నట్లయితే నీ జీవితంలో శాంతి సమాధానము భయము లేని జీవితం ఎంత బాగుంటుందో తెలుసా భయం లేకపోతే ఏదైనా మనకి అపాయం కలిగేదైనా కూడా మనం భయపడకూడదు ఎందుకంటే మన దేవుడి ఎంత గొప్పవాడంటే అద్భుతాలు అనుభవించి అవి చెప్పుతుంటే చాలా గొప్పగా ఉంటాయి అందుకని దేవుని యొక్క వాక్యం ఇచ్చినటువంటి మనము అకస్మాత్తుగా కలిగే భయాలు మన ఒక ముందు ఉన్నా కూడా మనం భయపడకుండా ఉండాలి రేపటి దినమున మరొక మరి దివ్యమైనటువంటి దేవుని యొక్క మాటలతో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అంతపర్యంతం ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనం విశ్వాసం ఉంచుతూ ముందుకు వెళ్దాం మన విశ్వాస జీవితంలో వస్తున్న ఒడిదుడుకులన్నిటినీ కూడా దేవుడు తప్పించగలడని ఆయన జ్ఞానము చేత వివేచన చేత తెలివి చేత మనల్ని నింపడానికే ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నానని గుర్తెరుగుదాం అటువంటి దేవుని కృప నాకును మీ అందరికీ నీ దేవుడు అనుగ్రహించునుగాక నామానికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందామండి మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకం మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలనైనా అవును తండ్రి మీ జ్ఞానము చేత మమ్మల్ని నింపకపోతే మేము ఏమైపోయే వారము ఈ లోకంలోనూ లోకం వెంబడి వెళ్ళిపోయి నాశనమునకు వెళ్ళిపోవలసినటువంటి వారం మీరు మమ్మల్ని సురక్షితంగా క్షేమంగా సంతోషంగా సమాధానంగా ఉంచినందుకు మీకు వందనాలు ఇంకా మీ వాక్యము చేత జ్ఞానము చేత తెలివి చేత వివేచన చేత మమ్మల్ని నింపి వాటిని మేము భద్రం చేసుకునే హృదయంలో వాటిని రాసుకొని వాటిని గై కొన్ని జీవించగలిగే మంచి హృదయమును మాకు ఇచ్చినందుకు వందనాలు మీ సహాయమును మీ కృపను మీ మా పైన ఉంచినందుకు మీకు స్థుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం ఇంకా మీ మాటలను నిర్లక్ష్య పెట్టి భయపడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఈ మాటలు వింటున్న వారిలో ఇంకా లోకానుసారమైన భయం ఏదైనా ఉన్నట్లయితే మీ వాక్యము చేతవారిని నింపండి భయం అనేది వారి జీవితంలో లేకుండాన్నట్లు మీ కాపుదలను గ్రహించండి కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కలు చాడిన భద్రపరుస్తుంది ఆ విధంగా మేము మీరు మమ్మల్ని భద్రపరుస్తారనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం మమ్మల్ని అందరిని నడిపించి మీ మహిమ తెచ్చుకోమని ఈ మా ప్రార్థన మీ ప్రియ కుమారుడను మా ప్రభుని మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 నామానికి మహిమ కలువును గాక మీ అందరికీ నా వందనాలండి నేను మీ సహోదరి జ్యోతి డానియల్